హాయ్, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మనోజ్. భువనగిరి సెగ్మెంట్లో రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు ట్రయాంగిల్ అవుతుందని అందరూ భావించిన చివరి దశలో ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్మెంట్, పోలింగ్ జరిగిన తీరు చూసిన పరిశీలకులు ఫైట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా జరిగి ఉంటుంది అంటున్నారు. ఈ ఫైట్లో విజయం ఎవరిది, ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపారు, పార్టీ కీలక నేతల ప్రచారం ఏ మేరకు ఉంటుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రెండు పార్టీల కీలక నేతలు గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా విజయం మాదే అని మొదటి నుంచి ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు పోలింగ్ తర్వాత కాస్త కలవరపాటు మొదలైందట. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో 75,000 ఓట్లు దాటని కమలం పార్టీ 2.5 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీని సాధించిన కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వడం వెనుక మతలబ్ ఏంటా అని ఆరాధిస్తుంది కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే క్షేత్రస్థాయిలో లెక్కలు, అంచనాలు ఆ పార్టీ నేతలను కలవరపెడుతున్న విజయంపై ధీమాగా ఉన్నారట కాంగ్రెస్ నేతలు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఎన్నికలకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించడం, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. మొదటి నుంచి గెలవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ కూడా అమిత్ షా, జేపీ నడ్డాతో ప్రచారాన్ని హోరెత్తించింది. దీంతో రెండు పార్టీల మధ్య పోరు హోరాహోరీగానే సాగిందనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. అయితే విజయం ఎవరిని వరిస్తుందో అనే టెన్షన్ మాత్రం రెండు పార్టీల నేతలకు తప్పడం లేదట. వరుసగా మూడోసారి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బూరా నర్సయ్యగౌడ్ ఒకసారి కారు గుర్తుపై గెలిచి, రెండోసారి అదే పార్టీ తరపున స్వల్ప తేడాతో ఓడి మూడోసారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 3 నెలలకు ముందుగానే ఎన్నికల ప్రచారం ప్రారంభించగా 3 సార్లు బరిలోకి దిగిన అనుభవం, బీసీ కార్డు, మోడీ చరిష్మా, బీజేపీ హవా, అర్బన్ ఓటింగ్ తమకు కలిసి వస్తాయని, అవన్నీ వర్కౌట్ అయితే భువనగిరి కోటపై కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని అంటున్నారు బీజేపీ నేతలు. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల వదలు తీసుకోవడం వల్లే కాంగ్రెస్ ఈ స్థాయిలో ప్రభావం చూపగలిగిందని, లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు కోమటిరెడ్డి అనుచరులు. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు రాజగోపాల్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారని, తనను చూసి ఓటేయండి అని ఆయన ప్రజల దగ్గరకు వెళ్లారని గుర్తిస్తున్నారు రాజగోపాల్ అనుచరులు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల ప్రతికూల ప్రభావాలపై కోమటిరెడ్డి బ్రదర్స్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, దీనిపై ఎవరికి తోచినట్టు వారు విశ్లేషిస్తున్నారు. గెలిస్తే ఆ క్రెడిట్ తమదే అని కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పుకుంటారని, ఓడిపోతే ఆ నెపం క్యాండిడేట్ చామలపై నెట్టివేస్తారని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారట. అయితే ఇదంతా నిజంగా అవాస్తవం అని చెప్పాలి, ఎందుకంటే గెలిస్తే ఆ క్రెడిట్ ఎవరికి వెళ్లాలో ఆ వాళ్ళకి వెళుతుంది. మరి ప్రతికూల ఫలితం వస్తే ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైనే పూర్తిగా భారం పడే అవకాశం ఉంది. లేదా అభ్యర్థిపై నెట్టేస్తారా అన్నది ఇక్కడ డిస్కషన్ పాయింట్ అని ఏమాత్రం చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఎవరి క్రెడిట్ వాళ్ళది కాబట్టి. మొత్తంగా భువనగిరి ఎన్నికల ఫలితం బరిలోకి దిగిన బీజేపీ నేతకు, ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న కాంగ్రెస్ నేతకు కీలకంగా మారిదనడంలో ఏ మాత్రం సందేహం లేదంటున్నారు పొలిటికల్ పండిట్స్. సో నిజంగా భువనగిరిలో ఏ పార్టీ గెలుస్తుందనుకుంటున్నారో మీరు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్ యూ.